దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మంచిగా భక్తుల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ధనవంతులు కావాలి, ప్రభుత్వాన్ని మంచిగా నడిపించాలి, చెప్పిన 6 గంటలు కూడా అందరికి ఇవ్వాలి. చాలా మంచిగా అనిపించింది. ప్రతిసారి కూడా అమ్మవారిని దర్శించుకుంటా అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, ధనవంతులు కావాలి, పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా పండాలి, పడాలి, అందరం కూడా మన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి అని తల్లిని మొక్కిన. భక్తులు కూడా మంచిగా బోనాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో మంచిగా దర్శనం చేసుకొని అందరూ పోతుంది. చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడైనా కానీ నేను ఏది కోరుకుంటే అది అవుతుంది అమ్మవారి దగ్గర. ఏం మైనస్ లేవు, అన్ని ప్లేస్లోనే ఉన్నాయి. చాలా సూపర్ గా ఉంది. ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేకుండా అందరి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో, మా మంత్రి గారు కోఆర్డినేషన్, ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి మా అందరి చెప్తే మేమందరం ఇక్కడే ఉండి అన్ని చూసుకున్నాం. ఏమి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వచ్చిన భక్తులందరూ సంతోషంగా ఉన్నారు. ఈసారి సంతోషంగా ఉందని చెప్తున్నారు. అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్ష. ఎలా ఉంది సార్ అమ్మవారి దర్శనం, అలంకారం, దాని పట్ల మీ అమ్మవారు ఈసారి ఇంకా మునుపటి కన్నా ఈసారి చాలా బాగున్నారు. అన్ని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి చేసే విధంగా ప్రభుత్వం కూడా డిసిషన్ తీసుకుని అన్ని కావాలని మనసారా ప్రార్థిస్తున్నాం. వర్షం కారణంగా ఏదైనా భక్తుల రద్దీ మీద ప్రభావం పడే అవకాశం ఉందా? తమరందరికీ తెలుసు, అన్ని సంవత్సరాల నుంచి పండుగకు ముందు వర్షం వస్తుంది, వర్షం వస్తే మొత్తం క్లీన్ అవుతుంది. అదే భాగం ఈ రోజు కూడా మనకు వర్షం లేదు, అందరూ వచ్చి దర్శించుకునే విధంగా ఉంది. ముఖ్యంగా మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి దర్శించుకోవడం కన్నా ప్రపంచంలో నలుమూలల భక్తులు ఉన్నారు అమ్మవారికి, వారు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకున్న పోయినా కూడా మీ అందరు మీడియా కవరేజ్ ద్వారా వారు కూడా చూడగలుగుతారు కాబట్టి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అన్ని విధంగా వారు కోరుకున్న విధంగా వాళ్ళకి దక్కాలనేది కోరుకోవడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.